వైసీపీ మూడో జాబితా కుటుంబ కథా చిత్రంగా మార్చేశారు. మంత్రి బొత్స ఇప్పటికే చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతి నగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా వైసీపీలో కుటుంబ రాజకీయాలే ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి. దీనిపై ఉన్న పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, వైసీపీకి సంబంధించి మూడో జాబితా విడుదలైంది. మొత్తం మీద మార్పులు చేర్పులు అన్ని జరిగినప్పటికీ కూడా వైసీపీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది వినిపిస్తోంది. మనం విజయవాడ తీసుకున్నప్పటికీ కూడా కేసీనేని నానికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ కూతురికి సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వైసీపీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇప్పుడు వైసీపీ అనుసరిస్తున్న వైఖరిని ఏ విధంగా చూడాలి? రాజ్ కుమార్. ఏదైతే ఇన్ఛార్జీల మార్పు అంతా కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే వారు ఎక్కువగా ఎవరైతే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలుగా ఉన్నారో వారి కుటుంబకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వచ్చేసి ఆధార చెప్తున్నట్లు చెప్పారు. ఇది మన కుటుంబ సభ చిత్రంగా ఇవన్నీ కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి అసెంబ్లీ టికెట్లు మూడు మనం చూసి ఒకటి మంత్రి ముందుగా చూస్తే ఆదిమూలపు సురేష్ కుటుంబానికి మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఆదిమూలపు సురేష్ గతంలో ఎర్రగొండపాలెం నుంచి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి గెలుపు చెందారు. ఇప్పుడు ఆయన తాజాగా కొండీపు నియోజకవర్గానికి ఆదిమూలపు సురేష్ మార్చారు. కొడుమూరు నుంచి కూడా ఆదిమూలపు శక్తికి అదేవిధంగా మడకచర్లో తిప్పేస్వామికి పోటీ చేయబోతా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మనం కనుక చూస్తే ఏదైతే ఎంపీగా బొత్స ఝాన్సీ, అదేవిధంగా మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు విజయనగరం ఎంపీగా బరిలోకి దిగుతున్నారనేటువంటి సమాచారం మనకు దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఈసారి అని మనం భావించవచ్చు. ఇప్పటి వరకు కూడా విడుదలైనటువంటి జాబితాల్లో గతంగా చూస్తే ఒకవైపు వారసులు, మరొకవైపు కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా ఆనవాయితీగా మారినాయని మనం భావించాలి. ఎందుకంటే కొత్త అభ్యర్థులను ఎవరైతే ప్రకటిస్తున్నారని అనుకున్నా వారందరూ కూడా దాదాపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వారు, వారందరూ కూడా దాదాపుగా ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే వారు కుమారులు లేదనంటే వారు బంధుమిత్రులుగానే ఉన్నారు. వీరందరూ కూడా ఒకవేళ వారికి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, మా ఎవరైతే పురపాలక శాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ కావచ్చు, వీరందరూ ప్రభావం కూడా ఉండబోతా ఉంది. అయితే ఖచ్చితంగా వీరందరూ కూడా ఏమైనా ప్రభావితం చూస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లి రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.